గౌరవ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ప్రభుత్వం జాతీయ పునరావాస మండలి సభ్యులుగా నియమించినందున నేను మన జాతి జిల్లా అధ్యక్షునిగా అభినందనలు తెలియజేస్తున్నా. సందర్భంగా గతాన్ని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ కాలంలో మన రాష్ట్రంలోని మన కులంతో పాటు మరిన్ని కులాలకు ఓబీసీ కోసం వారు పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నించారు. ఈవేళ దేశంలో ఒక గుర్తింపు కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఈవేళ రామ్మోహన్ నాయుడు గారు ఎదగడం అనేది ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంత చిన్న వయసులో ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పార్లమెంట్లో ప్రసంగిస్తుంటే, పార్లమెంట్లో నిండు సభలో అందరూ మంత్రముగ్ధులయ్యే విధంగా ఇచ్చినటువంటి ప్రసంగాలు కానీ, నాడు తండ్రి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడితే మళ్ళీ అదేవిధంగా తనయుడు కూడా ఇంత చిన్న వయసులో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అవకాశం రావటం, అంతేకాకుండా ఈరోజు జాతీయ పునరావాస కౌన్సిల్ సభ్యులుగా ఈవేళ కేంద్ర ప్రభుత్వం భాజపా గవర్నమెంట్ అధికారంలో ఉన్నాయి, ఈవేళ తనకి అవకాశం ఇచ్చారు అని అంటే ఆయన తాలూకా సేవలు, ఆయన సమాజం కోసం చేస్తున్నటువంటి సేవలు. పదవులు వచ్చిన వారు అందరూ కాకపోయినా కొందరైనా స్వార్థ ప్రయోజనాల కోసం పదవులు వినియోగిస్తారు, కానీ తండ్రి నుంచి తనయుడు వరకు కుటుంబం మొత్తం మీద కూడాను వీళ్ళు ప్రజానీకం కోసమే సేవలు అందిస్తున్నారు, నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. గతంలో మాటీవీ వారు కూడాను మాకు ఒక మొన్న అచ్చెన్నాయుడు గారికి అరెస్ట్ చేసిన సందర్భంగా మమ్మల్ని అడిగినప్పుడు నేను అదే చెప్పుకొచ్చాను. మాటీవీ వాళ్ళు ఎవరు మరి అటువంటి ఆ అబ్బాయిని అంటే మన పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు ఇక ముందు కూడాను ఆయన ఇంకా ఈ ప్రజానీకానికి, ఈ జిల్లా ప్రజలకు ప్రజలను పొందే విధంగా తన జీవితాంతం కూడా ఆయన ఈ పదవుల్లో ఉంటూ ఆయన ప్రజలకి సేవ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.